ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. హీరోగా, ప్రొడ్యూసర్ గా, ఆంటర్‌ప్రెనర్ గా సక్సెస్ఫుల్ గా కొనసాగుతూ 50 ఇయర్స్ ఇండస్ట్రీలో కంప్లీట్ చేసుకున్న లెజెండరీ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ ఆంటర్‌ప్రెనర్ కమ్ బిజినెస్ మ్యాన్, ఇవన్నీ కలిపితే చెప్పును చూపిస్తా. Welcome sir, welcome to Sridevi Drama Company 150th special episode. It's an honor. 150 ఎపిసోడ్ గా ఇది రావటం, దీనిలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. రెగ్యులర్ గా చూసే ప్రేక్షకుల్లో నేను ఒక ప్రేక్షకుడిని. వీరందరూ కూడా స్టార్స్, బ్రహ్మాండమైన స్టార్స్. ఎందుకంటే స్టార్స్ అని అంటున్నారంటే, ఇప్పుడు మేము సినిమాలు యాక్ట్ చేస్తే కథ డైలాగ్ అది చెప్తారు, అందులో ఉన్నదే చెప్తారు, లేకపోతే కట్ అంటారు. కానీ మీ జబర్దస్త్ లో చూస్తాంటే అసలు ఏం టాలెంట్, అసలు అప్పటికప్పుడు క్రియేట్ చేసుకుని అప్పటికప్పుడు ఉన్న దాంట్లో నుంచి వెళ్ళిపోయినట్టు అంటే మరి ఎంత పెద్ద యాక్టర్లు అయితే అది జరుగుద్ది. మొన్న ఆయనతో మొన్న మస్కట్ వెళ్ళాం, మస్కట్ లో స్టేజ్ మీద దుమ్ము దులిపేశాడు ఆయన. నీకు ఇవిడైతే చెప్పక్కర్లేదు, డాన్స్ అద్భుతం. ఒక మంచి హిందీ యాక్టర్ చూసినట్టుగా ఉంటుంది మిమ్మల్ని చూస్తుంటే. డాన్స్ బాగా చేస్తారు, పాటలు పాడటం వినలేదు. ట్రై చేస్తాను సార్ ఈ ఎపిసోడ్ లో. అప్పుడు మీకున్న ఒపీనియన్ పోద్దేమో నా భయం. నువ్వేం కంగారు పడక్కర్లేదు, చాలా స్ట్రాంగ్ ఒపీనియన్ పడిపోయింది ఆవిడ మీద. నాకు సరిగ్గా చెప్పాలంటే నేను ఆవిడ ఫ్యాన్ ని. నాకు అర్థమైంది సార్, మీ మనసు వారాల అబ్బాయి దాకా వెళ్ళింది ఆల్మోస్ట్. సార్ ఇటువైపు స్పెషల్ గా ఇప్పుడు గారు, మేము ఎన్నో సీరియల్స్ తో నటించాం. ఈయన మాకు ఫ్రెండ్, కలిసి నటించడమే కాకుండా మా పెళ్లి కూడా దగ్గర నుండి చేయించారు. పెళ్లి దగ్గర నుండి చేయించాం, నా పెళ్లి పెద్ద చేసాం, శివరంజన్ చేసాం. యా నువ్వు ఆల్ రౌండే కదా, ఈయన మగ వేషం వేసినా బాగానే ఉంటుంది, ఆడ వేషం వేసినా. అండ్ మాకు ఈరోజు లెజెండరీ స్పెషల్ గెస్ట్ వచ్చారు, అటువైపు జయసుధా గారు, ఇటువైపు మీరు. సో నిజంగా దిస్ ఈస్ అన్ ఆనర్ 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 అండ్ లెజెండరీ ఎపిసోడ్ గా ఉండబోతుంది. అటు పక్క జయసుధ గారు, ఇటు పక్క మురళీమోహన్, మధ్యలో ఇంద్రయ్యారు. మరి మురళీమోహన్ గారు ఇటు మీరు అటు ఉంటే ఎలా మ్యామ్? సరే మన పాత జ్ఞాపకాలకు వెళ్ళిపోతాం, చిన్నగా రీక్రియేట్ చేయాలి కదా మ్యామ్ ఆ మూమెంట్ ఆ మ్యాజిక్. చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నాను నాను. ఇప్పుడు ఈ మూమెంట్ మాత్రం ఫ్యామిలీస్ బాగా ఇష్టపడే మూమెంట్ అవుతుంది, బెస్ట్ మూమెంట్ అవుతుంది. అండ్ అదే కాకుండా సార్, 50 ఇయర్స్ కంప్లీషన్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్. మీలాంటి ఒక పర్సనాలిటీ ఈ 150th ఎపిసోడ్ కి రావడం, మమ్మల్ని అందరినీ గర్వించడం, ఇంతకంటే ఎక్కువ మేమేం కోరుకోలేం సార్. సో నేను అక్కడికి వస్తాను, మీరు వచ్చి ఇక్కడ అలంకరిస్తే గానీ ఈ షో స్టార్ట్ అవ్వదు. ఇవాళ ఎంత ఆనందంగా ఉందంటే, నేను చాలా మంది హీరోయిన్స్ తో నటించాను, నాకు జయసుధ అంటే విపరీతమైన ఇష్టం. ఇంద్రజ అయితే చెప్పక్కర్లేదు, ఇంద్రజ అని పెట్టేందుకు ఆ ఇంద్రుడు ఇవిడికి మరి ఏమి ఇచ్చాడో తెలియదు, కానీ 20 ఏళ్ల క్రితం ఇలాగే ఉంది, ఇప్పుడు ఇలాగే ఉంది. తర్వాత హైలీ టాలెంటెడ్, డాన్స్ అద్దరు కొట్టేస్తుంది, తర్వాత పాట బ్రహ్మాండంగా పాడుతుంది. మీకోసం ఒక పాట నేనే అడుగుదాను, మీరు తొందర పడిపోయారు. అయితే ఆలస్యం ఎందుకు? అభిమానం కొనగలిగే ధనముందా ఈ లోకంలో, మమకారం విలువెంతో మరి చావా సిరిమైకంలో, ఆనందం కొనలేని ఆ డబ్బుతో అనాథగా మిగిలావు ఈ లోకంలో, కురిసి సిరికాసుల సడిలో తడిసి నిరుపేదైన వేచిలక ఈ తోడులేక ఎటి పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినవే ఎడారంటి ఆశలు వెనక.
వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ యశోదా గారు అండ్ సార్ థ్యాంక్ యూ టు యూ టూ సార్ రండి సార్ ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి